ప్రభునందు ప్రియమైన దైవ జనమ, మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుడు మీ తరములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈరోజు ఇచ్చిన గొప్ప భాగ్యమునకై దానికి ఏమిచ్చినా మనం రుణము తీర్చలేని వారు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అందరూ కూడా బైబిల్ తెరవగలిగితే ఎఫెసులు రాసిన పత్రిక 6:9 ఒక మాట వ్రాయబడి ఉన్నది. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ప్రకారం వారి ఎడల ప్రవర్తించుడి. దేవుని లేఖనంలో మీరు స్పష్టమైన మాటను అపొస్తలుడైన పౌలు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రతి వానితో మాట్లాడుతుంది. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంట. ఆమె చెప్పండి, దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికలో నిన్ను నన్ను ఈ భూమి మీద నిర్మించి ఉన్నాడు, సృష్టించి ఉన్నాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక కుటుంబాన్ని మనం చూడగలిగితే ఆ కుటుంబంలో ఎంతోమంది బిడ్డలున్నా వారి కుటుంబంలో యజమానురాలను బట్టి ఆ కుటుంబం యజమానుని బట్టి ఒక కుటుంబముగా పిలువబడతా ఉంది. అయితే దేవుని లేఖనం ఏమని సెలవిస్తుంది? ఈ భూమి మీద కుటుంబముగా పిలువబడుతున్న ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబములో యజమానుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ దేవుని యొక్క ప్రణాళికలో ఆ కుటుంబం యజమానుడిగా పిలువబడుతున్న వానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని తలంపులు ఉంటాయి. వారి కుటుంబం దీవించబడాలని, ఆ కుటుంబంలో పిల్లలు వారి యొక్క యజమానురాలు ఒక ఉన్నతమైన ప్రణాళికలో నా మాట వినాలని కుటుంబముగా కట్టబడుతున్న యజమానుడు కోరుకుంటాడు. అలాగే పరలోకమందున్న దేవుడు కూడా అంట మనందరూ ఒక యజమానుడిగా కనబడతా ఉన్నాడు. ఈ రోజున ఈ భూమి మీద దేవుని పోలికలో నిర్మించబడిన ప్రతి వారిని దేవుడు సృష్టించాడు. దేవుని యొక్క లేఖనంలో యెషయా గ్రంథాన్ని మీరు చూడగలిగితే ప్రవక్త యెషయా ద్వారా ఒక మాట చెప్తున్నాడు. 54:5 అంటున్నాడు కదా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, మనందరము కూడా దేవునికి ఏమై ఉన్నాము? సంఘం అనే ఒక ఉన్నతమైన ప్రణాళికలో వధువు సంఘముగా పిలువబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, మనందరికీ ఆయన యజమానుడిగా ఉన్నాడు. అయితే ఈ భూమి మీద ఒక కుటుంబముగా ఏర్పడిన యజమానుడు ఏ విధముగా తన కుటుంబం ఆశీర్వదించబడాలని అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాడో, పరలోకమందున్న దేవుడు కూడా తన కుటుంబముగా పిలువబడుతున్న భూమి మీద దేవుని ప్రణాళికలో దేవుని చేత సృష్టించబడిన ప్రతి వారు కూడా దేవుని యందు ఒక యజమానుడిగా పిలువబడుతున్న దేవుని యందు ఒక ఉన్నతమైన ప్రణాళికను దేవుడు సిద్ధపాటు చేసుకున్నాడంట. అంటే మనందరికీ యేసుప్రభు ఏమై ఉన్నాడు? యజమానుడై ఉన్నాడు. హల్లెలూయా. కొలసీల పత్రిక 4:5 చూడగలిగితే పరలోకమందు మనకు యజమానుడని ఉన్నాడని మీరు గుర్తెరగండి అంటున్నాడు. పరలోకమందున్న యజమానుడిగా యేసుప్రభు మనకు యజమానుడిగా ఉన్నాడు. ఈ రోజున దేవుని లేఖను సెలవిస్తుంది, ఈ కడవరి దినాలలో మనము కుటుంబముగా పిలువబడుతున్న మనము మనకు యజమానుడిని యేసయ్యా ఆయన మాటకు మనం చెప్పిన మాటకు లోబడితే తప్పనిసరిగా మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించనుగాక. దేవుని లేఖను సెలవిస్తుంది, ఒక మనుషునికి సంతోషం ఎప్పుడంటే, ఒక మనుషునికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడంట ఆ మనుషునికి సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా. ఈ రోజున దేవుని చిత్తాన్ని బట్టి మనం నడవాలి. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు. ఇదిగో యజమానుడిగా పిలువబడుతున్న యేసయ్య తన బిడ్డలు, తన కుటుంబము, తన యొక్క వధువు సంఘముగా పిలువబడుతున్న ఆ యొక్క ప్రజల గురించి దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. కొన్ని మాటలను పరిశుద్ధమైన లేఖనాలలో గమనించగలిగితే యజమానుడిగా ఉన్న మన యేసు ప్రభు అంట, ఇదిగో వధువు సంఘముగా భార్యగా ఉన్న మనము, తన బిడ్డలుగా ఉన్న మనము ఎలా ఉండాలో కొన్ని ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికలో ఈ యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా యజమానుడైన దేవుడు కుటుంబ సమేతముగా తన భార్యగా తన బిడ్డలుగా ఉన్న మనలను ఏ విధముగా కోరుతున్నాడంటే, మొదటగా పరిశుద్ధత కలిగి ఉండమంటున్నాడు. ఆయనకు యజమానుడంట పరిశుద్ధుడిగా ఉన్నాడంట. మనకు యజమానుడిగా ఉన్న యేసు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు.
దేవుని లేఖను సెలవిస్తుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 12:14 చదవగలిగితే పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడలేడంట. హల్లెలూయా. పరిశుద్ధత కావాలి. దేవుని యందు ఏ పాపము మనలో లేకుండా, ఇది యజమానుడిగా పిలువబడుతున్న యేసు ప్రభు, ఇదిగో మన కుటుంబాల విషయాలలో మనము భార్యగా బిడ్డలకు ఉన్న మనము ఒక ఉన్నతమైన ప్రణాళికలో పరిశుద్ధత కలిగి తన కుటుంబం ఉండాలని, తన బిడ్డలు ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధత అనేది చాలా కొదువుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖను ఒక భక్తుడు మనం పరిశీలన చేయగలిగితే ఆదికాండము 39:9 ఒక మాట రాయబడి ఉన్నది. ఇక్కడ యేసేపు అనేవాడు కనబడుతూ ఉన్నాడు. బాల్యపు దినాలు మొదలుకొని తండ్రి అడుగుజాడలు నడిచిన వాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యేసేపు జీవితంలో ఎదుగుతున్న కొలది ఏం? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం లో యేసేపు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర పాపమును చోటు ఇవ్వకుండా, ఆ యొక్క యజమానుడి యొక్క భార్య దగ్గర పాపానికి ఏమాత్రము చోటు ఇవ్వకుండా అతడు ఏం చేశాడంట? పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడంట. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కుటుంబంగా పిలువబడుతున్న మనకు యజమానుని యేసయ్య ఎదుట బిడ్డలుగా ఉన్న మనము, భార్యగా ఉన్న మనము ఏం చేయాలంట? యజమానుని యొక్క ఆలోచనలకు మనం తగినట్టుగా బ్రతికే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుని లేఖను సెలవిస్తుంది, పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతికితే తప్పనిసరిగా దేవుడు నిన్ను స్థిరమైన స్థలంలో నిలబెడతాడు, ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. ప్రియమైన దైవజనమా, ఈ మాటలు మీరు గ్రహించండి. మనకు యజమానుడిగా యేసు ప్రభు ఉన్నాడు. యజమానుడిగా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ కుటుంబము కూడా పరిశుద్ధముగా ఉండాలని ఆ యజమానుని యేసయ్య కోరుతున్నాడు. ఈరోజు నుండి కూడా నీ జీవితంలో యేసు రక్తంలో కడగబడింది మొదలుకొని, యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించింది మొదలుకొని, మన యజమానుడైన యేసయ్యకు పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి. ఒక యేసేపు ఎలాగూ పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడో, పాపపు ఆలోచనల నుండి పారిపోయాడో, పాపపు తలంబుల నుండి పారిపోయాడో, నీవు నేను కూడా పాపమునకు చోటు ఇవ్వకుండా మనము పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మొదటిగా పరిశుద్ధత కలిగి జీవించాలి. నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి. నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా పరిశుద్ధమైన మార్గాలలో నడవగలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధత ఎదుట పాపము నిలబడలేదు. దేవుని లేఖను సెలవిస్తుంది, మన యజమానుని మొదటగా కోరుతున్నది ఏంటో తెలుసా? వధువును సంగముగా పిలువబడుతున్న భార్యగా ఉన్న మనము పరిశుద్ధత కలిగి బ్రతకాలని దేవుని లేఖను సెలవిస్తుంది. కాబట్టి రెండో మాటగా మీరు గమనించండి, రెండో మాటగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకత్వం కావాలంట. యజమానుడని యేసయ్య మన విషయంలో కోరుతున్నాడు ఏంటో తెలుసా? నీలో నమ్మకత్వం కావాలి. నీవు దేవుని యందు నమ్మిక కలిగి జీవించాలి. ఏప్రిల్ రాసిన పత్రికలో 3:2 ఇక్కడ దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడంట. నీవు కూడా యజమానుడిగా పిలువబడుతున్న దేవుని ఎదుట, కుటుంబముగా పిలువబడుతున్న దేవుని ఎదుట, ఇదిగో ఆయన యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న ఆ యజమానుడిని యేసయ్య ఎదుట నమ్మకత్వం కలిగి బ్రతకాలి. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలములలో ఆయన ఉన్నాడని నీవు నమ్మాలి. నువ్వు ప్రార్థించే ప్రతి స్థలములో ఆయన ఉన్నాడని నమ్మాలి. నువ్వు ఏ స్థలములో నిలబడినా, ఏ ప్రాంతంలో నిలబడినా ఆయన ఉన్నాడని నమ్మిక కలిగి, సామెతల గ్రంథం 28:20 చెప్పినట్టుగా నమ్మకమైన వానికంట మెండైన దీవులు ఇస్తాడంట. హల్లెలూయా. మెండైన దీవులు కావాలి అంటే నీవు క్రీస్తునందు యజమానుడికి నీవు నమ్మకత్వం కలిగి ప్రచగలిగితే తప్పనిసరిగా కుటుంబము దేవుని రాజ్యములో ఒక స్థిరమైనదిగా కనబడుతుంది. ఈరోజు నమ్మకత్వం కరువైపోయింది. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్న ఆ యొక్క ప్రతిష్ఠతకు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. దేవుడు నిన్ను ఏర్పరచుకుని దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికలో నిన్ను సంసిద్ధము చేయాలని దేవుడు కోరుతుంటే ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టేస్తున్నావు. అలాంటి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారండి. పరిశుద్ధమైన గ్రంథాలలో అపోస్తుల కార్యం మీరు చూడగలిగితే ఇక్కడ ఒక సంఘటన కనబడతా ఉంది. పేతురు యోహాను అంటే దేవుని మందిరానికి ఆలయం దగ్గరికి బయలుదేరారంట. ఆ ప్రాంతంలోనికి బయలుదేరినప్పుడు
పేతురు యోహాను దగ్గరకు ఒక వ్యక్తి, అయ్యా నాకు భిక్షమేయండి, ఏదైనా మీ చేతిలో ఉంటే నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉన్నాడంట పేతురు యోహానని. వాడు చెబుతున్న మాట ఏంటి తెలుసా, ఇదిగో మా దగ్గర అయితే వెండి బంగారాలు లేవు, యేసు క్రీస్తు నామం అనే ఒక శక్తి ఉన్నది, నజరడని యేసు నామం అనే ఒక బలమైన ఆయుధం మా దగ్గర ఉంది, అది కావాలంటే నీకు ఇస్తాం అని ఈ పేతురు యోహాన్ అంట ఆ యొక్క కుంటివాని దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న ప్రార్థనలో, నువ్వు మొరపెడుతున్న విజ్ఞాపనలో, నీవు అంగలారుస్తున్న కన్నీటిలో నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడని పేతురు యోహాను ఏ విధముగా ప్రార్థించారో, ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క చీకటి బంధకాలలో పడిపోయిన, అనారోగ్యముతో పడిపోయిన ఆ వ్యక్తిని బాగు చేయటానికి నమ్మిక కలిగి నిలబడ్డారంట. ఈరోజున ఈ యొక్క దినాలలో నీవు కూడా నమ్మకత్వం కలిగి బ్రతుకుతున్నావా? యజమానుడిగా దేవుడున్నాడు, మనము వధువు సంఘముగా ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం, మనము దేవునికి నమ్మకస్తులుగా, ఇదిగో నా యొక్క యజమానుడు నా యేసు ప్రభు ఉన్నాడు, నా తండ్రి అయిన దేవుడు నాకు ఒక తండ్రిగా ఉన్నాడు అని ఒక ఆలోచన కలిగి నీవు నిలబడిన చోటని మొర్రపెట్టగలిగితే ప్రతి కార్యము సఫలమవుతుందంట. హల్లెలూయా! అలాంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. మూడో మాటగా చూడగలిగితే సాక్ష్యము కాపాడుకోవాలి. ప్రతి కుటుంబానికి ఒక సాక్ష్యము కావాలి. యేసయ్య ఏ కుటుంబానికైతే యజమానుడిగా ఉన్నాడో, యేసయ్య ఏ కుటుంబానికైతే వధువ సంఘముగా పిలువబడుతున్న భార్యకు భర్తగా ఉన్నాడో, యేసయ్య ఏ కుటుంబానికైతే బిడ్డలకు తండ్రిగా పిలువబడుతున్నాడో, ఆ కుటుంబం అంట వారు సాక్ష్యాన్ని పొందుకునే వారుగా ఉండాలి. ఈరోజున సాక్ష్యము కరువైపోయింది. దేవుడు చేసిన వాటిని చెప్పుకోవడంలో సిగ్గుపడుతున్నారు. దేవుడు ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు నీకు చేసిన వాటిని మర్చిపోకుండా ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని ప్రజలకు నువ్వు చెప్పగలిగితే, కనిన వినిన సంగతులను చెప్పటమే కదా సాక్ష్యం. ఉదయకాలం మొదలుకొని బ్రతుకు దినాలు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాలు, దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరాలు, ఈ రోజు వరకు దేవుడు ఏ జనమందు నీకు ఏ మేలు చేశాడో వాటన్నిటిని కూడా సాక్ష్యం రూపంలో దేవుని ఎదుట నీవు ఒక ఉన్నతమైన సాక్షిగా నిలబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నా. ప్రియమైన దైవజనమా, ఈ మాటలు మీరు శ్రద్ధగా వినండి. జకరే గ్రంథం 3:1 చూడగలిగితే ఇక్కడ యెహోషువ అనే భక్తుడు కనబడుతున్నాడు. యెహోషువ దేవుని ఎందు భయము భక్తి కలిగినవాడు, దేవుని మార్గాలను నడిచినవాడు, దేవుడు చెప్పిన ప్రతి మాటకు అనుసరించినవాడు, ఏ విషయంలో కూడా దైవజనుడైన మోషేకు లోబడి ఉన్నాడు, దైవజనుడు మాటకు చెవియొగ్గాడు, దైవజనుడు ఏది చెబితే యెహోషువ అది చేశాడు, అందుకే దేవుడు యెహోషువను ఆశీర్వదించాడు. హల్లెలూయా! నిన్ను ఆశీర్వదించాలంటే, నీ కుటుంబాన్ని దీవించాలంటే, నీ బిడ్డలు గొప్పవాళ్ళు కావాలంటే దైవజనుడు మాటకు లోబడాలి, సర్వసత్యములోనికి నడిపించబడాలంటే యేసయ్య మాటకు నీవు లోబడి ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. యెహోషువ యొద్దకు సాతాను వచ్చిందంట. యెహోషువ జీవితంలో ఏదైనా మలినము కనబడుతుందేమో, అబద్ధమైనది ఏదైనా కనబడుతుందేమో, తన బ్రతుకు జీవితాలలో ఏదైనా తప్పిపోయాడేమో, ఏదైనా దేవునికి అవమానకరమైన పని చేశాడేమో, ఏదైనా మోసం చేశాడేమో, ఏదైనా దేవునికి విరుద్ధమైన పని చేశాడేమోనని చెప్పి ఫిర్యాదు ఇవ్వటానికి సాతానంట యెహోషువ దగ్గరకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవజనమా, నీ సాక్ష్యం ఎలా ఉంది ఈరోజున? పరలోకమందున్న దేవుడు ఇదిగో మన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. పరలోకమందున్న దేవుడు అంట ఎలాంటి వ్యక్తిగా ఉన్నావో, ఎలాంటి జీవితాన్ని అనుసరించావో, నువ్వు లేచినప్పుడు, నువ్వు పరుండినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, మాట్లాడినప్పుడు, నడిచినప్పుడు, ఆలోచన చేసినప్పుడు నీ సాక్ష్యాన్ని చెప్పడానికి పరలోకమందున్న దేవుడు ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్త! యెహోషువ దగ్గరికి సాతాను వచ్చింది, ఏదైనా దొరుకుతాడేమో, ఏదైనా చెబుదామనే ఒక సాక్ష్యం వెతకడానికి అపవాది అయిన సాతానంట దైవజనుడు యెహోషువ యొద్దకు వచ్చింది. ఈ రోజున దేవుని లేఖను సెలవిస్తుంది, యెహోషువ యొద్దకు సాతాను వచ్చినట్టు నీ దగ్గర కూడా సాతాను వస్తుంది. దైవజనుడైన యెహోషువ యొద్దకు ఏ ఫిర్యాదు ఇద్దామని దేవుని దగ్గరకు బయలుదేరడానికి సిద్ధముగా ఉందో, నీ గురించి ఫిర్యాదు ఇవ్వటానికి సాతానని అపవాది ఎదురు చూస్తూ ఉందంట, నీ సాక్ష్యాన్ని కోల్పోవాలని చూడటానికి. ఈ రోజున ఎలాంటి సాక్ష్యం నీలో ఉంది? యెహోషువ ఎదుట సాక్ష్యము ఇవ్వబడటానికి పరలోకమందున్న దేవుని దూత దిగి వచ్చింది.
ఏ సాతానా, ఏంటి ఎక్కడికి వచ్చావు నీవు, నీకేం పని, ఎందుకు వచ్చావు ఇక్కడ నీవు అని దేవుని దూత మాట్లాడుతుంటే సాతాన్ అంటుంది, యెహోషువా దగ్గర ఏదైనా మలినమైనది కనబడుతుందేమో, దేవునికి సాక్ష్యం ఇద్దామని వచ్చాను అని చెప్తుంది సాతాన్. నీ విషయంలో కూడా అదే ఫిర్యాదు. ఏ ఫిర్యాదుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి సాతాను ఎదురు చూస్తుందో చూడండి. ఇదిగో ప్రతిరోజు సినిమాలు చూస్తాడు, ప్రతిరోజు ఫోన్ చూస్తాడు, ప్రతిరోజు సీరియల్ చూస్తాడు, ప్రతిరోజు కూడా పోట్లాడటమే, ప్రతిరోజు కూడా దేవునికి విరుద్ధమైన పనులు చేయటమే అనేది. ఒకవేళ సాతాను నీ గురించి సాక్ష్యం ఇచ్చిందా, యజమానుడిని ఏసయ్యా ఇంటిలో నీవు కోల్పోయినట్టే. ఆయన యజమానుడిగా మనకు పిలువబడుతున్నాడు, ఆయన ప్రణాళిక కుటుంబాలుగా పిలువబడుతున్న మనలను పరలోక రాజ్యములో ఆయనతో కలిసి జీవించాలని యజమానుని యొక్క ఆలోచన. వధువు సంఘముగా పిలువబడుతున్న నీవు, వధువుగా పిలువబడుతున్న నీవు, పెళ్లి కుమార్తెగా పిలువబడుతున్న నీవు, తండ్రిగా పిలువబడుతున్న ఏసయ్యకు పిల్లలుగా నీవు సాక్ష్యాన్ని పోగొట్టుకునే వానిగా ఉండకూడదు. మూడవదిగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. తన కుటుంబమైన యేసు ప్రభు యొక్క ఆలోచన, యజమానుడిగా పిలువబడుతున్న యేసు ప్రభు ఆలోచన తెలుసా, ఇదిగో ఇదిగో నా భార్య, నా బిడ్డలు నా యందు నమ్మిక కలిగిన వారుగా, యజమానుడికి నా మాట వింటారు, నేను చెప్పింది చేస్తారు, నాకు లోబడి ఉంటారు, పరిశుద్ధత కలిగి ఉంటారు, నమ్మకస్తులుగా ఉంటారు, సాక్ష్యం ఎదుట ఉన్నది అనే ఒక ఆలోచన మన యజమానుడిని ఏసయ్య ఎప్పుడైతే మన గురించి చెప్పగలడో, ఆ కుటుంబాలన్నీ కూడా దేవుని రాజ్యంలో బంగారు వీధులు తిరుగుతాయంట. ఆమేన్. అలాంటి సాక్ష్యము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మూడో మాటగా ఆలోచన చేస్తే సాక్ష్యాన్ని పొందుకోవాలి. యెహోషువా అంట సాక్ష్యాన్ని పొందుకున్నాడంట. ఏమైన సాక్ష్యం? అతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె కనబడుతున్నాడు. ఏ సాతానా, ఏమి కూడా అతని దగ్గర నీకు దొరకనే దొరకదు. నాలుగో మాటకు చూడగలిగితే పురికొల్పబడాలి. ఒకని ఎడలో ఒకరు పురికొల్పబడాలి. సంఘములు ఎవరైనా బలహీనులుగా ఉన్నారా, ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వేం భయపడవద్దు. ఎవరైనా మందిరానికి రావటం లేదా, వారి దగ్గరికి వెళ్ళి దేవుడు నీ పక్షాన ఎన్నో కార్యాలు చేశాడు కదా, ఎన్నో మేలులు చేశాడు కదా, అయినా పర్లేదు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థలాలు నిలబెడతాడు, రా మందిరానికి అని ఒకరి చేత ఒకరంట పురికొల్పబడాలంట. నెహెమ్య గ్రంథాన్ని చూడగలిగితే ఇక్కడ ఒక సంఘటన కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2:18-20 చూడగలిగితే నెహెమ్య దేవుని మందిరాన్ని కట్టడానికి, పడిపోయిన గోడలను కట్టడానికి, కాల్చబడిన ఈ యొక్క దూలాలను కట్టడానికి, దేవుని మందిరాన్ని బాగు చేయటానికి, దేవుని పనిని చేయటానికి అనేక మంది ప్రజలను, ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా పురుకొల్పి దేవుని మందిరాన్ని కట్టడానికి ఒక సాధకముగా నిలబడ్డాడంట. ఆమేన్. నీవు కూడా ఒక నెహెమ్య వలె పురికొల్పబడుదువుగాక. హెబ్రీయులు రాసిన పత్రికల 10:25 కూడా అదే మాట ఉంటుంది. పురికొల్పబడాలి, భక్తి జీవితంలో పురికొల్పబడాలి. బలహీనతలు ఉన్నప్పుడు నీకు నీవే పురికొల్పబడాలి. నా దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు, నా దేవుడు సమస్తాన్ని నెరవేర్చగలిగిన దేవుడు, నా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు అనే ఒక ఆలోచన నీలో ఉండగలిగితే తప్పనిసరిగా నీ కుటుంబాలు ఉన్నతమైన శిఖరాల మీద ఉంటాయండి. పురికొల్పబడాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:25 చదవగలిగితే సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చించుచు ఆ జనము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనే ఆలోచితము. ఒకరినొకరు పురుకొల్పబడాలి. ప్రేమ కలిగి జీవించాలి. దేవుని యందు నమ్మిక కలిగి బ్రతకాలి. పైన చెప్పబడిన మాటలలో మొదటిగా యజమానుడిగా పిలువబడుతున్న యేసయ్య పరిశుద్ధతను కోరుతున్నాడు. రెండవదిగా నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. మూడవదిగా సాక్ష్యాన్ని కోరుతున్నాడు. నాలుగవదిగా పురికొల్పబడాలి. ఏదైనా సమస్య వచ్చింది కుటుంబంలో, భార్య చెప్పాలి భర్తతో, ఏమండి మన దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనం ఏమి భయపడవద్దు, అప్పుల వాళ్ళు వచ్చినా, ఎలాంటి బంధకాలు వచ్చినా, ఎలాంటి కలవరం వచ్చినా, ఎలాంటి బలహీనత వచ్చినా బిడ్డలు భార్య కలిపి యజమానుడు చెప్పాలి, మనందరము కూడా దేవుని యందు బలముగా నిలబడదాం, దేవుని కొరకు పురికొల్పబడదాం, దేవుని కొరకు పూనుకుందాం అని యజమానురాలు చెప్పాలి, బిడ్డలు కూడా చెప్పాలంట యజమానుడికి.
అలాంటి వారుగా కనబడాలి. ఈ లోకంలో, ఈ సమాజంలో పురుకొల్పబడే అనుభవాలు లేవు. ఏదైనా సమస్య వస్తే నవ్వులు పాలు చేయటం, కుటుంబంలో భార్య, కుటుంబంలో బిడ్డలు ఎగతాళి చేయటం, హేళన చేయటం, యజమానుడిగా పిలువబడుతున్న ఆ యజమానుని దూషించడం, పురుకొల్పి ఆలోచనలు దూరమైపోతున్నాయి. వ్యతిరేకతను పుట్టిస్తున్నారు, భయాన్ని పుట్టిస్తున్నారు, కలవరాన్ని పుట్టిస్తున్నారు. ధైర్యముగా క్రీస్తునందు నీవు పురుకొల్పబడి నీ కుటుంబాన్ని ఒక బలమైన పురుకొల్ప ఆలోచన కలిగి ఉండగలిగితే, ప్రతి సత్కార్యములో కూడా, ప్రతి ఆలోచనలు కూడా మీరు పురుకొల్పాలని ప్రభు పేరిట మనం చేస్తున్నా. ఐదవది ఆలోచన చేస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో మొదటి తిమోతి పత్రిక 4:7 చూడగలిగితే, ఇక్కడ ఒక బలమైన మాటను అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఏమి విడిచిపెట్టాలి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో విషయములోను వాగ్దానముతో కూడినదై ఉండను. దేవునికి స్తోత్రం. ముసలమ్మ ముచ్చట్లు అవి ఎలా ఉంటాయంట? ముసలమ్మ ముచ్చట్లు. ఒక ప్రాంతంలో నేను ప్రార్థన ముగించుకుని రాత్రి వేళ 11 సమయంలో గృహానికి వచ్చా. కారు ఆపిన తర్వాత నా వెనుక నుండి ఒక వృద్ధురాలు నడుచుకుంటూ వస్తుంది. దాదాపు ఒక 65 ఉంటాయేమో. వెనుక నుండి చూసేసరికి ఈ వృద్ధురాలు కనబడుతూ ఉంది. ఏమ్మా ఎక్కడి నుండి వస్తున్నావు? ఏమ్మా ఈ సమయం రాత్రి వేళ 11 వరకు ఈ యొక్క రోడ్డు మీద ఏం పని నీకు అని అంటే, ఆమంటుంది 12:30 ఒక సీరియల్ వస్తుంది పాస్టర్ గారు, అది చూసి వస్తున్నానంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయాలలో వృద్ధాప్యమందు ఉన్న నీవు పక్షిరాజువల యవనకాల బలాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఈ లోకపు ఆలోచనలకు నీవు దూరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ప్రార్థన చేసే టైంలో వాళ్ళతో వీళ్ళతో ఆ మాటలు ఈ మాటలు చెప్పడం కాదు, వాక్యము చదువుకునే టైంలో ఈ మాటలు ఆ మాటలు వారితో మాట్లాడటము కాదు, అబద్ధములైనా భూతులైనా స్వరశక్తులైనను ఎలాంటి పాపపు ఆలోచనలు ముసలమ్మ ముచ్చట్లను నీ విడిచిపెట్టినట్లయితే యజమానుడైన దేవుడు మన యందు సంతోషిస్తాడు. హల్లెలూయా. విడిచిపెట్టే అనుభవాలు నీలో ఉండాలి. పరిశుద్ధమైన గ్రంథాలు ఒక భక్తుడు కనబడుతున్నాడు. లోకసువార్త 16:11 చూడగలిగితే తప్పిపోయిన కుమారుడు కనబడుతున్నాడు. తండ్రి దగ్గర ఉన్నంత కాలము ఏ విషయంలో కూడా తండ్రి యొక్క విలువ తెలియలేదు. ఎప్పుడైతే తండ్రిని దాటిపోయి, తండ్రిని విడిచిపెట్టి తన ఆస్తిని తాను కోరుకుని బయటకు వెళ్ళి లోకానుసారంగా బ్రతికాడో, ప్రియమని దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆస్తి ఉన్నంతవరకు స్నేహితులే, డబ్బులు ఉన్నంతవరకు బంధువులే, అన్నీ ఉన్నంతవరకు నీకు అందరూ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే అన్ని కోల్పోతావో వారందరూ కూడా నీకు దూరం అయిపోతారు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి లోకాశల వైపు, లోకపు తలంపుల వైపు పరిగెత్తాడు. తండ్రికి ఇచ్చిన ఒక ఉన్నతమైన ఆలోచన తండ్రి పక్షాన నెరవేర్చకుండా ఈ లోకమే జీవితం అనుకున్నాడు, లోకమే శాశ్వతం అనుకున్నాడు, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొద్ది కాలానికి అన్నీ శూన్యమే. చివరికి పందులు తినే పొట్టు తింటాను కూడా వెనకంచవేయలేదంట. చూడండి ఎంతటి సిగ్గుమాలను బ్రతుకు. అందుకే ఇరిమి అంటున్నాడు, సిగ్గుమాలను జనాంగమా దేవుని యొద్దకు రండి అంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలవే. ఒక మనుషునికి ఆనందం ఎప్పుడంటే దేవుని చిత్తమును నీవు నెరవేర్చినప్పుడే, దేవుని మాటను నీవు విన్నప్పుడే, పరిశుద్ధ సింహాసన దాస్యునుడైన దేవునికి నీవు చెవియొగ్గినప్పుడంట ఆ మనుషునికి సంతోషం కలుగుతుందంట. విడిచిపెట్టేశాడు. చివరికి తన తప్పు తాను తెలుసుకుని, ఇదిగో నేను మోసపోయాను, నా తండ్రి నేను విడిచిపెట్టేశాను, బిడ్డగా నా తండ్రికి అన్యాయం చేశానని ఆలోచన కలిగి మరలా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. నీవు కూడా ఈ లోకములు ఉన్న వాటిని విడిచిపెట్టి
తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా మరలా తండ్రి యొద్దకు వచ్చాడో, నీవు కూడా తండ్రి యొద్దకు రాగలిగితే తప్పనిసరిగా పోయిన వాటి కంటే రెట్టింపు ఘనత నా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఒక కుటుంబానికి యజమానుడు ఎంత ప్రాముఖ్యమో పరలోకమందున్న దేవుడు కూడా మనకు యజమానుడిగా ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు కూడా మనకు యజమానుడిగా ఉన్నాడు. ఈ రోజున దేవుని లేఖను సెలవిస్తుంది, ఆ యజమానుడికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. తన బిడ్డలు, తన యొక్క భార్య ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా బ్రతకాలి అని కొన్ని ఆలోచనలతో ఆ కుటుంబాన్ని దీవించబడటానికి, ఆ కుటుంబానికి గొప్ప పేరు రావటానికి, మంచి పేరును సంపాదించడానికి ఈ భూమి మీద యజమానుడు ఎంత ప్రయాసపడతాడో పరలోకమందున్న యజమానుడు కూడా అదే ప్రయాసపడుతున్నాడు. మొదటగా నీలో ఉండవలసింది పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఏసేపు పాపానికి దూరముగా వెళ్ళిపోయాడు. నీవు కూడా పాపానికి చోటు ఇవ్వకుండా దూరముగా వెళ్ళగలిగితే పరిశుద్ధుడైన దేవుడు నీతో ఉంటాడు. రెండవదిగా నమ్మకత్వము కలిగి బ్రతకాలి. బ్రతికిన కొద్ది కాలమైనా యజమానుడిని ఏసయ్య వైపు నమ్మకత్వము కలిగి, ఉన్నా లేకపోయినా, కష్టమైన కరువైన ఖడ్గమైన ఎలాంటి పరిస్థితి ఎదురైనా నమ్మకత్వము కలిగి నీవు జీవించగలిగితే. పేతురు యోహాను నమ్మకత్వముతో ప్రార్థన చేశారు, కుంటివాడు పరిగెచ్చాడు. అలాగే నీలో నమ్మకత్వము కావాలి. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఎలాంటి సాక్ష్యం నీ ఎడల ఉంది? ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటున్నావు ఈ రోజున? పరలోకమందున్న దేవుని ఎదుట మనము సాక్ష్యము చెప్పవలసిన వారమై ఉన్నాం. అదేవిధముగా నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పురికొల్పబడాలి. నెహెమ్యా దేవుని పని చేయటానికి పురికొల్పబడ్డాడు. ఐదవదిగా చూడగలిగితే విడిచిపెట్టాలి. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తాను తెలుసుకొని తండ్రి ఎదుట మరలా తప్పిపోయిన తన జీవితాన్ని విడిచిపెట్టి, ఆ శాప బ్రతుకులను, ఆ రోత బ్రతుకులను విడిచిపెట్టి తండ్రి ఎద్దకు వచ్చాడు. వాటిని విడిచిపెట్టేశాడు. ఆ తండ్రి హక్కును చేర్చుకుని ప్రేమ ముద్దును చెల్లించాడు. మనందరికీ యేసుప్రభు యజమానుడిగా ఉన్నాడు. ఆ యజమానుని యొక్క ప్రణాళికలో ఈ ఐదు మాటలను మీరు శ్రద్ధగా అనుసరించి నడవగలిగితే, ఆయన అంటున్నాడు కదా ఆఖరి మాట చదివి ముగిస్తాను చూడండి. 2 తిమోతి పత్రిక 2:21 రాయబడింది, యజమానుడు చెప్పిన మాటలకు ఎవరైతే చెవియెక్కుతారో వారికంటే ప్రతి సత్కారం ఇవ్వబడుతుందంట, ప్రతి బహుమానం ఇవ్వబడుతుందంట. అలాంటి కృప నీకు నాకు ప్రతి వారికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు. ఈ రోజున ప్రభా, మీ లేఖనాల ద్వారా మాట్లాడినట్లు పరలోకమందు యజమానుడు ఉన్నాడని మీరు గుర్చెరుగుడి అని చెప్తున్నావు ప్రభా. అయ్యా, కొలస్సే పత్రిక 4:1 Ephesians 6:9 ప్రభా, మీరు చెప్పిన మాటను బట్టి మందరికి యజమానుడు నీవే. కుటుంబానికి లోకములు యజమానుడిగా ఎంత ప్రయాసపడతాడో మా యజమానుడిగా మీరు పరలోకములో ఓ కుటుంబంగా కట్టబడటానికి మా కొరకు మీరు కొన్ని మాటలు చెప్పి ఉన్నారయ్యా. పరిశుద్ధత కలిగి, నమ్మకత్వము కలిగి, సాక్ష్యాన్ని పొందుకొని, పురికొల్పబడి, ప్రతి విషయంలో విడిచిపెట్టి నీ కొరకు బ్రతికే అనుభవాలు మాకు దయచేయండి. మేమందరం కూడా ఒక అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమును, ప్రతి బహుమానమును పొందుకుని గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి. ఎవరైతే చీకటి బంధకాలలో, కలవరాల మధ్య, రోగాల మధ్య బాధించబడుతున్నారో ఇప్పుడే శీఘ్రముగా నజరుడు నేస్తునామలో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ నజరుడు నేస్తునామలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.